అసలు ఎవరి సమాచారం ఎవరు చోరీ చేశారు, ఎవరిపై కేసులు పెడుతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా ఫైట్పై ఏపీ ప్రభుత్వం సంధిస్తున్న ప్రశ్నలు ఇవి. కుట్రపూరితంగా మొదలుపెట్టిన ఈ డేటా వార్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది అంటూ పలు వివరాలను వెల్లడించింది. ఈ మొత్తం పరిణామాలపై లోతుగా పరిశీలించిన అనంతరం ఇందులో వెలుగులోకి రాని అనేక కోణాలున్నాయని గుర్తించింది. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఫిబ్రవరి 23నే తెలంగాణ పోలీసులు తనిఖీలు చేశారు. సంస్థ నిర్వాహకుడు అశోక్ ను ప్రశ్నించారు. తమకు కావలసిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సర్వర్లు, ఇతర సామాగ్రిని తమతో తీసుకువెళ్లారు. దీనిపై స్థానిక దినపత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. పోలీసులు ఆ రోజు ఆ కంపెనీకి వెళ్లి ప్రశ్నించిన ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ పోలీసులు ఆ రోజు కేసు నమోదు చేయలేదు. వారం పాటు కిమ్మన లేదు. మార్చి 2వ తేదీన కేసు నమోదు చేశారు. తమకు మార్చి 2వ తేదీన ఫిర్యాదు వచ్చిందని, ఆ తర్వాత కేసు నమోదు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో చెప్పారు. మార్చి 2న ఫిర్యాదు వస్తే అంతకు వారం రోజుల ముందే ఐటీ గ్రిడ్స్ లో ఎందుకు తనిఖీలు చేశారు? ఈ ప్రశ్నకు ప్రభుత్వ వర్గాలు అందిస్తున్న సమాచారం ఐటీ గ్రిడ్స్ లో ఉన్న టీడీపీ సమాచారం మొత్తాన్ని పోలీసులు తీసుకువెళ్లారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి తమను తాము కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వ సమాచారాన్ని ఐటీ గ్రిడ్ దొంగలించిందంటూ ఎదురుదాడికి దిగారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమ వాదనకు మద్దతుగా ఆ రోజు ఐటీ గ్రిడ్ సంస్థకు పోలీసులు వచ్చినట్టు తీసిన ఫోటోలను, దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందజేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు మొత్తం 2 కేసులు నమోదు చేశారు. మొదటి రోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదు తీరును రెవెన్యూ అధికారులు ఖాళీ పత్రాలపై సంతకాలు చేసి ఇవ్వడాన్ని హైకోర్టు ప్రశ్నించడంతో మార్చి 4వ తేదీన సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు వ్యాఖ్యలు చేసిన 1 గంటలోనే 2వ కేసు నమోదైందని టీడీపీ ముఖ్యుడు ఒకరు వెల్లడించారు. డేటా చోరీపై తెలంగాణ పోలీసు అధికారులు వినిపించిన వాదనపై ఏపీ ప్రభుత్వ వర్గాలు, పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, ప్రభుత్వం సేకరించిన ఆధార వివరాలు, ఎన్నికల కమిషన్ వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ అక్రమంగా సేకరించిందని, ఇది డేటా చౌర్యం కిందకు వస్తుందని తెలంగాణ పోలీసు అధికారులు మీడియాతో చెప్పారు. ఈ వాదనపై అమరావతిలో అటు ఎన్నికల కమిషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు బహిరంగంగా స్పందించారు. ఓటర్ల జాబితా బహిరంగమేనని, దానిని బహిరంగంగా ప్రచురిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా రహస్యమేమీ కాదని, ప్రతి గ్రామంలో వాటిని బహిరంగంగా ప్రదర్శిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సున్నిత సమాచారం ఏదీ బయటకు పోలేదని, దాన్ని ఎవరూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ప్రభుత్వ సమాచారంలో ఏది సున్నితం ఏది కాదు అన్నదానిపై ఆ సమావేశంలో అధికారులు వివరణించారు. ఆధార్ నెంబర్ల సమాచారం బయటకు తెలిసినా ఏమీ కాదని వారు స్పష్టంగా చెప్పారు. తిరుమల దర్శనానికి వెళ్లినా ఆధార వివరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందాలన్నా ఆధార వివరాలు ఇవ్వాలి. చివరకు సిమ్ కార్డుకు కూడా ఆధార్ ఇస్తున్నారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి ఆధార్ ఖాతాలోకి వెళ్లి ఆ వివరాలు మార్చడం ఎవరి వల్ల కాదు. ఆ వ్యక్తి వేలిముద్ర లేదా కంటిపాప ముద్రతో మాత్రమే ఆ వ్యక్తి ఆధార్ ఖాతా తెరుచుకుంటుంది. అనేక ప్రభుత్వ శాఖల వద్ద ఈ వివరాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాలు తీసుకోవాలనే చెప్పిందని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఓటర్ల జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకోవడం రాజకీయ పార్టీల హక్కని, ఆ సమాచారం ఏ వ్యక్తి లేదా సంస్థ సేకరించడం నేరమేమీ కాదని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశం జరిగిన తర్వాతే తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సీరియస్ గా ప్రతిస్పందించాలన్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. డేటా చౌర్యం రగడలో టీఆర్ఎస్ కూడా ఇరుక్కుంటోందా? టీఆర్ఎస్ మిషన్ ద్వారా లబ్ధిదారుల సమాచారం లీక్ అయిందా? ఈ వ్యవహారం ఆ పార్టీ మెడకు కూడా చుట్టుకుంటోందా? టెక్ నిపుణులు ఈ ప్రశ్నలకు అవునని సమాధానం